సూపర్ డూపర్ హిట్ అందరికీ తెలిసిందే. సో శ్రీ విష్ణు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వీచేసిన మీడియా మిత్రులకి, అలాగే బెదుర్లంక సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, అలాగే మా రవి గారికి, అజయ్ గారికి, అందరికీ టీమ్ అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. బెదుర్లంక, ఇందాక అజయ్ గారు చెప్పినట్టు నాది ఆ పక్క ఊరే. బ్లో అవుట్ వచ్చినప్పుడు నాకు ఇంకా దగ్గర 10 కిలోమీటర్స్ దూరాన్నే, తుఫాన్ వచ్చినప్పుడు అంతే, సేమ్ 96 తుఫాన్ కదా. టైటన్ కప్ ఫైనల్ ఆ రోజు బాగా గుర్తు, సచిన్ కెప్టెన్సీలో కొట్టిన ఒకే ఒక కప్పు, అందుకు వచ్చిందేమో అనుకున్నాను అప్పుడు నేను. వెరీ హ్యాపీ అవన్నీ గుర్తు చేసినందుకు. క్లాక్స్ నాకు 2009 నుంచి పరిచయం అండి. క్లాక్స్ బెదుర్లంక ఈ ఆగస్ట్ 15 నుంచి ప్రేక్షకులందరూ చూస్తున్నారు, అట్లాగే టీం అందరూ నాకు తెలిసి ఒక 2 ఇయర్స్ ముందు నుంచి ఈ కథతో ట్రావెల్ అవుతున్నారు. బట్ నాకు ఈ కథ 2009లోనే తెలుసు. నేను అప్పుడు డిపార్ట్మెంట్లో వర్క్ చేద్దామా, ఎక్కడన్నా జాయిన్ అవుదామా నాకు తెలియదు. ఇంకా నాకు తెలియదు అప్పటికి యాక్టరా లేకపోతే డైరెక్షన్ ఏంటనేది తెలియదు. అప్పటి నుంచి కూడా నాకు క్లాక్స్ చాలా మంచి ఫ్రెండ్. ఇన్ఫ్యాక్ట్ నాకు కూర్చుని కథల గురించి మాట్లాడుకుని డిస్కషన్ పెట్టుకున్న రిలేషన్ నాకు క్లాక్స్ ఒక్కడితోనే అప్పుడు ఉండేది అన్నమాట. చాలా కొత్త పాయింట్లు అప్పుడే చాలా చెప్పాడు, వింత వింతగా ఉండేవన్నీ. మరి ఈ రోజుల్లో ఇలాంటి వింత వింతగా చెప్తే ఏమోలే, ఏమో మారతారేమో, మారుతుందేమో అనే ఊహలో ఉండేవాడు నేను. మనోడు అలాగే ఉండేవాడు, చాలా కష్టపడ్డాడు, చాలా సిన్సియర్, చాలా హానెస్ట్ క్లర్క్స్. తర్వాత చాలామంది దగ్గర, ఆర్జీవీ గారి దగ్గర, సుధీర్ గారి దగ్గర, అలా చాలామంది దగ్గర వర్క్ చేసినప్పుడు కలుస్తూ ఉండేవాళ్ళం. అప్పటికీ కూడా అరే నువ్వు అంటే డిఫరెంట్ డిఫరెంట్ చెప్తున్నావు, నేను డిఫరెంట్ డిఫరెంట్ అనే పాత్రలు యాక్టింగ్లోకి వచ్చా, చాలా కష్టమైపోతుంది అలాంటి కథలను అర్థం చేసుకుని ప్రొడ్యూస్ చేసే ప్రొడ్యూసర్లు ఉండరు బేసిక్గా, ఎందుకంటే కమర్షియాలిటీస్ అని ఇవని ఈ స్టార్ ఇమేజ్లు వీటి మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటారు. కొత్త కథలను ఎంకరేజ్ చేయడం అంత ఈజీ కాదు. ఏమన్నా కొంచెం రెగ్యులర్ స్టైల్లో ఏమన్నా ఆలోచించుకోవచ్చు కదా కథలు అని కూడా మాట్లాడుకునేవాళ్ళం. కానీ లక్కీగా ఈ రోజుల్లో ఇప్పుడు ప్రజెంట్ తెలుగులో మన బిన్నిగర్ లాంటి ప్రొడ్యూసర్స్ చాలామంది ఉన్నారు, అంటే కొత్త కొత్త ఐడియాస్ని, కొత్త కొత్త స్టోరీస్ని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. మిమ్మల్ని చూసి ఇంకొక 10-15 మంది రావాలి, కొత్త కొత్త డైరెక్టర్లకి ఛాన్సులు ఇవ్వాలి, కొత్త కథలు చెప్పే వాళ్ళకి ఛాన్సులు ఇవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం టీం అందరికీ కూడా బిగ్ కంగ్రాచులేషన్స్, చాలా పెద్ద హిట్ కొట్టారు. సో వెరీ 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 హ్యాపీ. నాకు బెన్నీ గారు ఒక్కరే కొంచెం పేరెంటమే, తప్పితే మిగతా వాళ్ళందరూ కార్తీక్ కానీ క్లార్క్స్ కానీ అందరూ బాగా పరిచయస్తులే. దీంట్లో యాక్ట్ చేసిన వాళ్ళు కూడా ఎప్పుడు చాలామంది ఆర్టిస్టులు కామన్గా మా సినిమాల్లో కూడా చేస్తా, అరే బెదుర్లంకనో సినిమా చేస్తున్నాం, బెదుర్లంకనో సినిమా చేస్తున్నాం అంటే అది యాక్చువల్ ఎదుర్లంక కదా, అది ఎదుర్లంక ఐలాండ్, దాన్ని బెదుర్లంకను పెట్టి చిన్న చమత్కారంతో చాలా అద్భుతంగా తీశాడు క్లార్క్స్. వెరీ వెరీ హ్యాపీ క్లార్క్స్, కంగ్రాచులేషన్స్. ఇంకా స్లో చేయకుండా ఫాస్ట్గా, ఇంకా మంచి మంచి కథలు మీ దగ్గర ఉన్న ఐడియాలు అన్నీ కూడా అద్భుతమైన ఐడియాలే, ఫాస్ట్గా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మ్యూజిక్ మణిశర్మ గారు, ఆయన గురించి మనం ఏం చెప్పక్కర్లేదు, మనం చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఆయన ఎంత గొప్ప టెక్నీషియన్ను. ఈ సినిమా కూడా సాంగ్స్ అయితే బీజిఎం అయితే కానీ చాలా హెల్ప్ అయింది, సూపర్ సూపర్ వర్క్ అయింది. హీరోయిన్ ఈ నేహా శెట్టి, నిజంగా నాకు పేరు తెలియదండి అప్పటికి, ఇంకా రాధిక అని తెలుసు. అయితే ఎవరో స్టోరీలు చెప్పడానికి వచ్చిన ఈ మధ్యన నేహా శెట్టి అనుకుంటున్నాం, నేహా శెట్టి ఎవర్రా, ఇద్దరు ముగ్గురు వచ్చిన వాళ్ళు అందరూ నేహా శెట్టి అంటున్నారు, ఎవరు నేహా శెట్టి అంటే ఎవరు అని అడిగితే అదే సార్ రాధిక అంటే. అంతలా రిజిస్టర్ అయిపోయింది, అంటే క్యారెక్టర్ నేమ్ అలా రిజిస్టర్ అవ్వటం అనేది ఒక సినిమా చేసిన తర్వాత గ్రేట్ అచీవ్మెంట్. ఈ సినిమా తర్వాత చిత్ర అంటున్నారు అందరూ, దాన్ని బట్టి మీరు మంచి మంచి క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకోవడం వల్లే అది పాసిబుల్ అవుతుందని అనుకుంటున్నాను. హోప్ అది కంటిన్యూ చేసి చాలా పెద్ద హీరోయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కార్తికేయ, నేను బేసిక్గా సోషల్ మీడియాలో చాలా తక్కువ ఉంటా, ఈ ట్విట్టర్లో ఇన్స్టాలో అవి మన బ్యాచ్ వాళ్ళు ఎవరన్నా పెడతా ఉంటారు తప్పితే, కానీ దాన్ని అడిగిన మనం పెద్ద ఇంట్రెస్ట్ లేదు నాకు. అలాంటిది RX100 పాటిని పిల్లారా సాంగ్,
విపరీతంగా నచ్చేసి మరి అమ్మ ఏంట్రా అసలు ఇది భలే ఉంది సాంగ్. దాంట్లో కొత్తగా అప్పుడు కార్తికేయ ఇంట్రడక్షన్ అది, ఆ సాంగ్లో పరిగెట్టడం అది చూసి ఈడు ఈడు గ్యారంటీ అవుతాడు రేట మంచి హీరో అవుతాడు డౌట్ లేదని గట్టిగా నమ్మా. ట్వీట్ చేయటం నేర్చుకుని ట్వీట్ కూడా చేశా. దానికి మా అజయ్ గారు ప్రీమియర్ వేస్తున్నారని నన్ను రెండు టికెట్లు కూడా పంపారు. సో మన ప్రసాద్లా రాఘవేంద్రరావు గారు మల్టీప్లెక్స్లో వచ్చా ఆ రోజు సినిమా అప్పుడే చూసా ఫస్ట్ కార్తికేయన్ బయట లైవ్. అంటే ఓ పక్క టెన్షన్ ఉంది, ఓ పక్క ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు. గ్యారంటీ కొడుతున్నాం 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 అని చాలా కాన్ఫిడెంట్గా కనిపించాడు. నిజంగా నా సినిమా అంత పెద్ద రేంజ్లో కొట్టింది. తర్వాత కొన్ని మంచి మంచి పాత్రలు చేశాడు, ఒక్కొక్క వేరియేషన్ ఇచ్చుకుంటా చేస్తున్నాడు, చాలా బాగా చేస్తున్నాడు. ఇంకా అనుకున్నంత రేంజ్ ఇంకా పడాలి అన్నట్టు అనుకునేవాడిని నేను. మళ్ళీ బెదిరిలంకకి ఎప్పుడైతే ప్రమోషన్స్ అవి చూడటం స్టార్ట్ చేసాను అప్పుడే అర్థమైంది చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు, గ్యారంటీ కొడతాడు అని చెప్పి. సూపర్ కార్తికేయ, నాకు కార్తికేయ ప్రత్యేకంగా చాలా ఇష్టం. చాలా ప్యూర్గా అనిపిస్తాడు. తను యాక్ట్ చేసినా కూడా అది యాక్ట్ చేసినట్టు అనిపించదు, చాలా హార్ట్లోంచి వస్తున్నట్టు అనిపిస్తుంది. ఒక బ్రదర్ ఫీల్ వస్తుంది నాకు ఎప్పుడు కూడా. సో ఎప్పుడు కూడా కార్తికేయ మంచి మంచి విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నీ ఫిజిక్ లాగా సినిమా కెరీర్ కూడా మంచి ఫిట్గా ఉండాలి. అంతేనండి, ఇంక నేను చెప్పేది ఏం లేదు. అందరూ థియేటర్లో చూస్తున్నారు, అద్భుతంగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇంకా ఇంకా ఈ సినిమాని చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూసి, చూసిన వాళ్ళు ఉంటే ఎంత కడుపుబ్బ నవ్వుకున్నారో మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ చెప్పి తప్పకుండా థియేటర్స్కి వచ్చి సినిమా చూస్తారని, చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చౌదరి కంగ్రాచులేషన్స్, అందరి టీం అందరి కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీ విష్ణు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కార్తికేయ మాట్లాడతారు.